చేనేత కార్మికుల కష్టాలు తీర్చనుంది ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేత నెల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. కార్మికుల వివరాలు సేకరించేందుకు కమిటీ వేసింది. ఒక్కో కార్మికుడికి 15,000 వేతనం వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అమాయకమైన మహిళలే వాళ్ల టార్గెట్. మహిళల అవసరాలే వాళ్ల పెట్టుబడి. జాబ్ ఇప్పిస్తామని అంటారు. అవసరమైతే డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపేస్తారు. మెదక్ జిల్లా జాప్తి శివనూర్ అడ్డాగా సాగుతున్న వ్యభిచార గృహాలపై సీఐడీ పోలీసులు దాడులు చేశారు. 30 మంది మహిళల్ని సేవ్ చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో స్వచ్ఛతా శక్తి వారోత్సవాల సందర్భంగా చేగుంట మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలను ఈజీడీఎస్ పసిడి వసంత సుగుణ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి నిర్వహించారు. ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు రంగోలీలో 150 మంది మహిళల వరకు ఇక్కడ పాల్గొని రంగోలీ పోటీలు నిర్వహించడం జరిగింది. మహిళలు ముందంజల్లో ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది కాబట్టి మహిళలు ఎప్పుడూ ముందుకు రావాలని ప్రతి దానిలో పార్టిసిపేట్ చేసి విజయవంతంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల మొదటి వారంలో మన మండలంలో స్వచ్ఛ శక్తి సప్తాహ కార్యక్రమంలో భాగంగా మహిళలను పిలిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలకు రంగోలీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దీంట్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వబడతాయి. సిద్దిపేట జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు, ఆయన భార్య సరోజల పంచనామా సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో విచారణ అధికారి ఆధ్వర్యంలో పోలీసులు పూర్తి చేశారు. కావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా తక్షణమే వచ్చేలాగా మేము డీజీపీ గారిని కోరతాము. అక్కడ నుంచి రావాల్సినటువంటి ప్రతి సహాయాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి అందించి వాళ్ళ కుటుంబం వెనకాల పోలీసు అధికారుల సంఘం నిలబడుతుంది. నేను మరొకసారి మా పోలీసు సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలాంటి వేధింపులైనా సరే మనం ఎదుర్కోవాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మనం దాని మీద పోరాడదాం. ఎలాంటి వేధింపులైనా సరే మనం పోరాటానికి ఈరోజు మనకు అవకాశం ఉంది. డీజీపీ గారు ఏ విషయాన్నైనా సరే మనకు సమయం ఇస్తారు. మీరు నేరుగా డీజీపీ గారిని కలిసి లేదా హోంమంత్రి గారిని కూడా కలిసి మీరు వినవించుకునేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి ఇలా మనం మనని మనం దహనం చేసుకొని మన పోలీసు వ్యవస్థపై ఇమేజ్ని మనం చెడు తీసుకురావడానికి అవకాశం ఇవ్వద్దు. అలాగే సమాజంలో మనకున్నటువంటి గురుతరమైన బాధ్యత మనల్ని ఇలాంటి అంతర్గత కలహాల వల్ల మనం దాన్ని తక్కువ చేసి ఇంకో విధంగా చేయడానికి అవకాశం ఇవ్వద్దని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. సంగారెడ్డి జిల్లా అత్లూర మండలంలో సిఐటియు నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘటిత అసంఘటిత కార్మికుల కనీస వేతనాలు అందించాలని, అలాగే రాష్ట్రంలో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 93% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంబీసీల యొక్క సమస్యల పరిష్కారం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుకుంటూ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో 9 మంది 5 నెలల పాటు 4,000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కవర్ చేస్తూ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఈ పాదయాత్ర ఇప్పటికే దాదాపు 28 జిల్లాలు కంప్లీట్ చేసుకొని 29వ జిల్లా లోపల పాదయాత్ర కొనసాగుతూ ఉంది. 3,600 పైగా కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయింది. రేపు 19వ తారీఖు నాడు ఈ పాదయాత్ర రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లోపల భారీ బహిరంగ సభతోని లక్షలాది మంది ప్రజల మధ్యలో ఈ పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. ఈ ముగింపు సభకు సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి కమ్రేడ్ పినరై విజయన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి పాదయాత్ర ముగింపు సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక సంఘాలు, దళిత సంఘాలు, బీసీ గిరిజన మైనార్టీ సంఘాల నాయకులు, అన్ని సంఘాల వాళ్ళు, సామాజిక తరగతుల వాళ్ళందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలనేటువంటి ఆకాంక్షతోని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయి, సకల జనుల సమస్యలు పరిష్కారం అవుతాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి ఆశతోని ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరబడింది, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కొరబడింది, రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఏ ఆశలతోని ఆశయాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉందో ఆ ఆశలు కానీ ఆశయాలు కానీ నెరవేరినటువంటి పరిస్థితి కూడా లేదు. రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని చెప్పి కలలు కంటున్నటువంటి చంద్రశేఖరరావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 93% మంది ప్రజల సమస్యలు పరిష్కారానికి మాత్రం ఈరోజు ఆయన శ్రద్ధ వహించట్లేదు. ఈ రాష్ట్రంలో భౌగోళికంగా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31 జిల్లాల్లో 93% మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందడం అనేది అసాధ్యమని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనార్టీల యొక్క సమస్యల